వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఊగిసలాట్లో పడ్డారా? అధినేత తనకు న్యాయం చేయటం లేదన్న అభిప్రాయానికి వచ్చారా? అటు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఆశించిన తనకు దక్కకుండా చేశారన్న ఆగ్రహంతో ఉన్నారా? కారణం ఏదైనా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ చుట్టూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్కర కాలంగా వైఎస్ఆర్సీపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ వాయిస్ని బలంగా వినిపించారు. తనకున్న వాక్చాతుర్యంతో పార్టీ విధానాల్ని, అధినేత తీరుని బలంగా సమర్థించారు. టీవీ డిబేట్లలోనూ, అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్లలోనూ అదే తీరుతో ఆమె కొనసాగారు. అందుకు ప్రతిఫలం కూడా దక్కింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో సుమారుగా 5 ఏళ్ల పాటు ఆమె చక్రం తిప్పారు. చివరిలో ఆమె ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించారు. ఆ ఎన్నికల్లో బరిలో దిగాలని తనకున్న పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. కానీ జగ్గయ్యపేట స్థానం నుంచి వాసిరెడ్డి పద్మకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను జగన్ తోసిపుచ్చారు. అక్కడ సీనియర్ నాయకుడిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభానుకే మరోసారి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఉదయభాను కూడా వాటమి పాలయ్యారు. వాటమి చెందిన 100 రోజులకే ఆయన పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉండి దానికి రాజీనామా చేసి ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జగ్గయ్యపేట జనసేన నాయకుడిగానే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా జనసేనకు అధ్యక్షుడిగా కూడా సామినేని ఉదయభాను వ్యవహరించే అవకాశాలున్నాయి. అయితే ఉదయభాను వ్యవహారాలు పక్కన పెడితే వాసిరెడ్డి పద్మ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఆమె నిజానికి ఉదయభాను స్థానంలో కనీసం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవైనా తనకి ఇస్తారని ఆమె ఆశించింది. తన సొంత నియోజకవర్గం కావడంతో ఈ 5 ఏళ్లలో పట్టు సాధిస్తే 2029 నాటికి విజయం సాధించవచ్చని ఆమె అంచనా వేశారు. కానీ జగన్ ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. వాసిరెడ్డి పద్మ మీద ఆయనకు విశ్వాసం కుదరలేదు. తన్నీర్ నాగేశ్వరరావుని ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు. కృష్ణా జిల్లా సహకార బ్యాంకుకి అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన ఆయన్ని ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అవకాశం కట్టబెట్టి ప్రమోషనే ఇచ్చారు. అయితే నాగేశ్వరరావు ఏ మేరకు పార్టీ కార్యకలాపాలు చక్కబెడతారన్నది ప్రశ్నార్థకం. వాసిరెడ్డి పద్మ లాంటి సీనియర్ సమర్థవంతమైన నాయకురాలు వాక్చాతుర్యంతో పాటు ఆర్థికంగాను స్థానికంగాను బలమున్న నాయకురాలు అయితే బాగుంటుందని స్థానికంగా కొంతమంది నాయకులు చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన భిన్నంగా ఉంది. మహిళా నాయకురాలు, జగ్గయ్యపేటకి చాలా ఏళ్ల పాటు దూరంగా ఉన్న నాయకురాలు, అదేవిధంగా ఆర్థికంగాను అంత సమర్థత లేకపోవడం, స్థానిక నాయకత్వం మీద ఆమె పట్టు ఏ మేరకు సాధించగలదన్న సందేహాలు ఉండడంతో జగన్ భిన్నమైన ధోరణితో స్థానికుడు నాగేశ్వరరావుకి అవకాశం ఇచ్చారు. దాంతో ఇప్పుడు నాగేశ్వరరావుకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాసిరెడ్డి పద్మ తన వైఖరి ఏంటన్నది ఇప్పటి వరకు వెల్లడించలేదు. త్వరలోనే ఆమె పార్టీ మారే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆమె నిజంగా అలాంటి ప్రయత్నం చేస్తుందా అన్నది సందేహమే. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా 2 సార్లు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి, 2 తన ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి తోసిపుచ్చడంతో ఖచ్చితంగా వాసిరెడ్డి పద్మ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అది నిజంగా పార్టీ మారే రీతిలో నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే పార్టీలోనే ఉండి ఏదైనా ఆశిస్తారా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారుతోంది. వాసిరెడ్డి పద్మకు ఇటీవల ప్రకటించిన అధికార ప్రతినిధుల జాబితాలో కూడా చోటు దక్కలేదు. దాంతో ఆమె నిర్ణయం ఎటు ఉంటుంది, ఎలాంటి వైఖరి తీసుకుంటారు, రాజకీయంగా ఆమె అడుగులు ఎటువైపు అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.